అందరికీ నమస్కారం. ఇవాళ నిజంగానే ఒక స్పెషల్ డే అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత నేను మీడియాలో చాలాసార్లు వచ్చిన ఫిల్మ్ రిలీజ్లో చాలా రోజుల తర్వాత మన తెలుగు ఫిల్మ్, నాకు తెలుగు అమ్మాయిగా ఈ పిక్చర్ చాలా రోజుల తర్వాత రిలీజ్ అవుతుంది సర్బా. కాబట్టి ఇది మళ్ళీ నాకు ఒక మంచి పేరు తెచ్చేటువంటి పర్ఫార్మెన్స్ రోల్ నాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గ్రాటిట్యూడ్ ఎలా చెప్పాలి చిరంజీవి గారికి అనేది నాకు తెలియదు, కానీ అంటే ఇన్ని సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసి ఆయన నాయకగా, ఆయన స్నేహితురాలుగా, ఆయన అభిమానిగా, ఆయన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నటువంటి నా ఆ చొరవతో ఈరోజు శరభకి ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ ఆయన చేతులుగా ఆయన గోల్డెన్ హ్యాండ్స్ తోటి రిలీజ్ చేయించాలని ఒక ఆశ. ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడూ ఆయన ఏమి అడగలేదు కాబట్టి ఆ అభిమానంతో అంత ప్రేమతో ఆయన ఈరోజు ఇది యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా ప్రొడ్యూసర్స్ ఈ ఫిల్మ్కి ఇది తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన చేతుల మీద రిలీజ్ అయినటువంటి ఈ యొక్క మోషన్ పోస్టర్ అనేది దిస్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. ఆయన ప్రేమే మా స్ట్రెంగ్త్, ఆయన అభిమానమే మా స్ట్రెంగ్త్. చిరంజీవి గారు అంటే సాధారణమైన మనిషి కాదు. సో ఆయన హీజ్ ఏ లెజెండ్, లివింగ్ లెజెండ్. సో ఆయన ఏమి చేసినా కూడా, ఆలోచించినా కూడా చాలా హంబుల్గా, అంటే తను ఏది కాని అంత పెద్ద సూపర్ స్టార్ అయినా కూడా ఎంత హంబుల్గా తను రిసీవ్ చేసుకుని తను మేము చెప్పింది విని ఈ యొక్క పోస్టర్ రిలీజ్ని యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా ఈ యూనిట్కే అదృష్టం అని నేను చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే ఇక శరభ గురించి ఒక మాట తప్పకుండా నేను చెప్పాలి. చాలా పిక్చర్స్ నన్ను చేయమని కథలు వచ్చినా నేను మంచి పిక్చర్ తోటి మళ్ళీ నేను తెలుగు ఇండస్ట్రీలోకి రావాలి అనేది ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఈ యొక్క శరభని నరసింహం గారు డైరెక్టర్, ఆయన వచ్చి నాకు ఈ నరేట్ చేశారు. అంటే ఒక నేను పాతాళ భైరవి, మేఘ సందేశము, తర్వాత సింహాసనం ఇలాంటి చాలా పిక్చర్లు చేసిన ఒక సోషో ఫ్యాంటసీ మూవీ అనేది అండర్ కరెంట్ ఎంత ఇమోషన్ అనేది ఒక కొత్త డైరెక్టర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధం చూసిన తర్వాత నాకు చాలా ఇంప్రెస్ అయ్యా. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ ద ట్రెండ్, జనం ఇలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు. కాబట్టి ఆ ట్రెండ్తో విత్ హై టెక్నాలజీతో ఉన్నటువంటి ఈ యొక్క సినిమాని ఎంతో అద్భుతంగా, కెమెరామెన్ కూడా ఎంతో అద్భుతమైనటువంటి రమణ గారు పనిచేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆకాష్, వెల్కమ్ టు దిస్ ఇండస్ట్రీ. ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ. ఇట్ ఈజ్ మోర్ క్రియేటివ్ అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ బై యువర్ ఫాదర్. సో అశ్విన్ గారికి అండ్ సురేష్జీకి నేను కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. యూ హ్యావ్ చూజన్ ఏ రైట్ టైమ్, రైట్ ఫిల్మ్ అండ్ రైట్ స్టోరీ. సో ఐ థింక్ దిస్ ఇండస్ట్రీ ఈజ్ సో నైస్. పీపుల్ ఆఫ్ తెలంగాణ, పీపుల్ ఆఫ్ ఆంధ్ర, దే వర్ సో ఎఫెక్షనేటివ్. సో డెఫినెట్లీ ఎ వార్మ్త్ వెల్కమ్ డెఫినెట్లీ ఫర్ యూ. ఐ ఫీల్ దట్ యు నో గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ ద సక్సెస్. అండ్ ఐ మిస్టీ ఈజ్ ఆల్సో, షీ ఈజ్ సో నాటీ ఆన్ ద సెట్స్ అండ్ వెరీ నైస్లీ డన్. షీ హ్యాస్ ఆల్సో స్ట్రగుల్డ్ సో మచ్ టు ప్రూవ్ అ పాయింట్. సో దిస్ ఈజ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ బెనిఫిట్ ఫర్ ఎవ్రీ వన్. ఎలాగైతే ముందు మమ్మల్ని అన్ని సినిమాలతోటి నన్ను ఆశీర్వదించారో ప్రజలు, అలాగే ఈ సినిమాను కూడా మళ్ళీ అంత ప్రేమతో అభిమానంతో ఆశీర్వదిస్తారని. అండ్ థ్యాంక్ యూ సో మచ్.